चित्तूर जिल्ला कुप्पम पट्टणंलोनी एमएफसी जूनियर वोकेशनल कॉलेजीलो सुमारु 3000 मंदी विद्यार्थुलु चदुवुकुंटुन्नारु। अयिते विद्यार्थुलु कलाशालकु राकपोकलकु संबंधिंचि असलु समस्य एर्पडिंदि। कालेजी नुंडि इंट्लकु वेल्लडानिकि ओकेसारि विद्यार्थुलु रैल्वे ट्राक दाटुतुन्नारु। ई समयंलो एक्स्प्रेस् रैलु वच्चेस्ते अधिक प्रमादं जरिगे अवकाशं उंदनि साईमाता सेवा ट्रस्ट् व्यवस्थापकुडु జగదీష్ బాబు అన్నారు। रैल्वे अधिकारुलकु फुट् ओवर् ब्रिड्ज् निर्माणं चेपट्टालनि एन्निसार्लु मोरपेट्टुकुन्ना पट्टिंचुकोवडं లేదని సాయిమాతా సేవ ట్రస్ట్ వ్యవస్థాపకుడు జగదీష్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు। పట్టణంలో నడిబొడ్డులో ఉన్న 101 రైల్వే గేట్ తాత్కాలికంగా మూసివేసిన దాని ప్రత్యయంగా చిన్న బ్రిడ్జ్ కేటాయించడం జరిగింది। కానీ మన రైల్వే కుప్పం మారేస్పేటకి అదే విధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలకి మధ్యలో రైల్వే గేట్ ఉన్నందున దాదాపు కళాశాల వదిలినప్పుడు దాదాపు 3000 మంది విద్యార్థులు రైల్వే గేట్ ని క్రాస్ చేస్తుండే దుస్థితి ఏర్పడింది। దీని ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కావాలని చానాసార్లు రిప్రెజెంట్ చేసినాము, లెటర్ కూడా పంపించినాము। వాళ్ళ రైల్వే అధికారులు కూడా మన సాయిమాత సేవ ట్రస్ట్ కూడా లెటర్ పంపించడం జరిగింది। కానీ వర్క్ కానీ ఏ మాత్రము దానిపైన రైల్వే అధికారులు శ్రద్ధ చూపించకుండా ఇంకా కాలయాపన చేస్తున్నారు। ఒక విచిత్రం ఏమంటే మా అక్కడ పనికిరాని తావల రైల్వే బ్రిడ్జ్లు కడతా ఉన్నారు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు, కానీ ఇది చాలా అత్యవసరం। ఒక్క ఏదైనా ఎక్స్ప్రెస్ కానీ లేకపోతే సూపర్ ఫాస్ట్ కానీ శతాబ్ది కానీ వస్తే దాదాపు చాలా నిర్లక్ష్యం వల్ల రైల్వే అధికారుల నిర్లక్ష్యం వల్ల చాలా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది। కావున రైల్వే అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించి తక్షణమే రైల్వే ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మించి విద్యార్థులు వాళ్ళ యొక్క జీవితాలు కాపాడాలని ఈ ప్రమాదాలు